నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రండి మాది వి ఫర్నిచర్ మళ్ళీ తినాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అండి సోఫా సెట్ అంటే సోఫా సెట్ గురించి నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోలు చెప్పాను ఈ ఈ వీడియో స్పెషల్ ఏంటంటే అసలు మనం టీపాయితో పని లేకుండా సోఫా సెట్ ఎలాంటిది కొనుక్కోవచ్చు అలాగే ఈ సోఫా సెట్ కొన్నాళ్ళు వాడిన తర్వాత దాని మీద ఉన్న ఫోము క్వశ్చన్ ఇవన్నీ చెడిపోతే మొత్తం సోఫా సెట్ మార్చకుండా ఎలా వాడుకోవచ్చు అట్లాగే మనకి రీజనబుల్ రేట్లో ఉంచి మనకి కన్వీనియంట్గా ఉండేది బాగా ఫాస్ట్ మూమెంట్ ఉన్న మోడల్ అనమాట ఈ మూడు విషయాలు ఈ సోఫాలు ఉన్నాయండి ఈ మోడల్ చూస్తే ఇదేనా అనిపించింది మీకు యాక్చువల్గా ఈ సోఫా సెట్ వచ్చేసరికి అండి ఎప్పటి నుంచో ఉన్న మోడల్ అండి ఎప్పుడైతే అయినా సేల్స్ అయితే దీని గురించి ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు కోరుకుంటారు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తానండి ఇప్పుడు ఈ దీనికి వచ్చేసరికి ఈ హ్యాండిల్స్ ఇలా ఉండటం వల్ల మీకు ఏం మీరు ఏదైనా సపోజే వచ్చిన గెస్ట్ ఎవరిని వచ్చారు ఒక హ్యాండిల్ మీద మీరు టిఫిన్ ప్లేట్ పెట్టుకోవచ్చు హ్యాండిల్ మీద కాఫీ కానీ గ్లాస్ కానీ వాటర్ కానీ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అలాగే మీరు డైలీ వాడే న్యూస్ పేపర్ కానీ మీకు డైలీ వచ్చే మీకు ఏదైనా బుక్స్ కానీ ఇంపార్టెంట్ బుక్స్ కానీ వీక్లీ బుక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ సైడ్ ఇట్లా పక్కన ఇలా కాణాలుగా వచ్చేది కూడా దాంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మొత్తం ఇప్పుడు ఇక్కడ అంటే మొత్తం కంప్లీట్ టేక్తో తయారు చేస్తున్నారు దీన్నే రకరకాలుగా కూడా చేసేవాళ్ళు ఉన్నారండి వేరే వేరే వుడ్లతో కూడా ఈ సోఫాలు తయారు చేసేస్తున్నారు దీంట్లో రకాల రంగులు వచ్చేసినాయి టేక్ వుడ్ కలర్ వాల్నట్ వుడ్ కలర్స్ వచ్చేసినాయి మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఈ క్లాత్ మాసిపోయింది క్వశ్చన్ వరకు మార్చేసుకోవచ్చు ఈ క్వశ్చన్ క్వశ్చన్ తీసేస్తే మళ్ళీ రెడీమేడ్ క్వశ్చన్లు దొరుకుతాయి అండి మళ్ళీ క్వశ్చన్లు చేసేసుకోవచ్చు సెట్ వచ్చేసరికి పాలిష్ పోయింది మళ్ళీ సెట్ వరకు పాలిష్ చేయించుకోవచ్చు అనమాట రేటు కూడా రీజనబుల్ అండి ఇది వచ్చేసరికి మార్కెట్లో నాకు తెలిసి టేక్ వుడ్లో అయితే కనుక ఆ మందాన్ని బట్టి సన్న మందం అయితే ఇరవై ఆరు వేల నుంచి ముప్పై వేలు మధ్య నడుస్తుందండి ఎట్లాగంటే అంటే ఈ సోఫాలు వచ్చేసరికి క్లాత్ను బట్టి ఈ టేకు మందం దాన్ని బట్టి లోపల వాడే ఫోమ్ను బట్టి రేట్లు ఉంటాయన్నమాట మీరు ఎవరైనా సరే ఈ ఈ సోఫా సెట్ మీ ఊళ్ళోనే ట్రై చేయండి అన్ని ఊళ్ళలో దొరుకుతుందండి ఊళ్ళో మీరు ఈ సోఫా కోసం తెనాల దాకా లేదు తెనాల నుంచి అన్ని ఊళ్ళకి ఫ్రేమ్లు వెళ్ళిపోతే ఎక్కడెక్కడ క్వశ్చన్లు తయారు చేసి ఈ సోఫాలు అమ్మేస్తున్నారు మీరేం చేస్తారంటే మీ ఊళ్ళోనే ఈ సోఫా చూడండి మీరు అక్కడ నచ్చింది తీసుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ పంపించి ట్రాన్స్పోర్టు మళ్ళీ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా బ్రేకేజ్ వచ్చినా చేయాలన్న కూడా కష్టమే అనమాట మరీ ఎక్కువ వేరియేషన్ ఉందనుకోండి మరీ తక్కువ తెనాలకి దగ్గరగా యాభై వంద కిలోమీటర్లు అనుకోండి ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళచ్చు మరీ లాంగ్ అయితే మాత్రం మీరు అక్కడే ట్రై చేయడం కరెక్ట్ అండి అక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా కానీ కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట అలాగే ఈ సోఫా వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది లైట్ వెయిట్ గబుక్కుని జరుపుకోవాలన్నా కానీ ఈజీగా జరుపుకోవచ్చు మూవల్ అయితే అనమాట ఇంకొక విషయం కూర్చున్నప్పుడు కూడా కన్వీనియంట్ నడు కూడా బాగా సపోర్ట్గా ఉండిద్ది ఇది అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా చూడటానికి కూడా అఫీషియల్స్ హైయర్ అఫీషియల్స్ అండి కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఇవి వాడుతున్నారండి చూడండి కావాలండి ఎవరు పాత రోజుల్లో ఎవరి వెళ్ళినప్పుడు చూడండి అందరి ఇళ్లలో ఇవే ఉంటాయి ఇవాళ లేటెస్ట్ లో రేంజ్ వాళ్ళు వాడచ్చు హై రేంజ్ వాళ్ళు వాడచ్చు ఈ సోఫా స్పెషాలిటీ అది ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి సోఫా తీసుకొని ఇంకా టేకులో రకరకాల మోడల్స్ ఉన్నాయి నేను వేరే ఫోమ్లు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి నేను కాదంటా మిడిల్గా మనకి కన్వీనియంట్గా ఉండి రీజనబుల్ రేట్లో వచ్చి మళ్ళీ అదే సోఫాని ఒక మూడేళ్ల తర్వాత ఫోమ్ మార్చుకోవటం లేకపోతే ఒక మూడేళ్ళ తర్వాత పాలిష్ మార్చుకోవాలంటే ఈ సోఫాకే కుదిరిద్ది మిగతా ఇంత కన్వీనియంట్గా ఉన్న సోఫాలు ఇంకా వేరే ఏ సోఫాలు ఇంత ఫెసిలిటీస్ రావండి మళ్ళీ ప్రతి ఒక్క సోఫాకి కూడా టేప్ అయి కూడా పెట్టుకోవాలి ఈ అయితే టేప్ అయితే కూడా పని లేదు ఇది ఒక ఉపయోగం అనమాట అందుకనే ఇక సాధ్యమైనంత వరకు ఈ సోఫా తీసుకోవడానికి ట్రై చేయండి ఇంక మీకు బోర్ కొట్టేసిన ఆల్రెడీ సోఫా వాడు ఉంటారు లేకపోతే అందరిలో చూసి చూసి ఉంటారు మన వెరైటీగా కావాలంటేనే వేరే దానికి వెళ్ళండి ఆప్షన్గా మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి సోఫాకి థ్యాంక్ యూ అండి వెరీ మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు